ఏలూరు జిల్లా చంద్రపూడి బాలికల వసతి గృహంలో దాదాపు 30 మంది వరకు వాంతులు, పొట్టనొప్పితో ఇబ్బందులు. ఎక్కువ మంది విద్యార్థులు వస్తే ఇబ్బందులు పడతామని, విషయం బయటికి రాకుండా కొంతమందిని వసతి గృహంలో ఉంచారని సమాచారం. వసతి గృహంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీడియా వారిని వసతి గృహంలోకి అనుమతించిన వైనం. మరో ప్రక్క లోకల్ నాయకులు వసతి గృహంలోకి వెళ్లిన వైనం. వసతి గృహంలోనే రాత్రి 1 గంట వరకు సేవలు అందించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయితే దానిని దుష్టి మరల్చడానికి ముమ్మర ప్రయత్నాలు అని సమాచారం. ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంటే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న సార్ నేను వచ్చింది భోజనం అయిన తర్వాత, నైట్ భోజనం అయిన తర్వాత ఎంత రోజు వచ్చింది? ముందు ఇక్కడ ముందు భోజనానికి ముందు ఎక్కువ మంది భోజనానికి ముందే ఉందా? ఉందా?